అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్డికే టాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం సో ఫ్రెండ్స్ వివరాలకు వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కో పోస్ట్ ఒక్కో టీచర్ పోస్ట్కి ఇరవై ఐదు మంది పోటీ అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది ముగిసినటువంటి డిఎస్సి గురుకుల దరఖాస్తుల గడువు అదేవిధంగా ఇరవై నాలుగు నుంచి బీసీ గురుకుల టీచర్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మనకి జరగడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే డిఎస్సి అప్లికేషన్లు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు అప్లికేషన్లు అయితే మనకి రావడం జరిగింది ఎన్ఏ పోస్టులకి ఒక లక్ష అరవై ఒక్క వేల ఏడు వందల నలభై ఆరు మంది అయితే దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి క్లియర్ కట్గా అయితే మనం చూద్దాము సో ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఒక్కో పోస్ట్కి ఇరవై ఐదు మంది పోటీ అని చెప్పి కూడా ఇక్కడ రావడం జరిగింది సో పదకొండు వేల అరవై రెండు పోస్టులకు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది అయితే అప్లై చేయడం జరిగింది హైదరాబాద్లో ఎక్కువ అయితే అతి ఎక్కువ అయితే రావడం జరిగింది అతి తక్కువ వచ్చేసి మనకి మెడిసన్లో అయితే రావడం జరిగింది వచ్చే నెల పదిహేడు నుంచి ఆన్లైన్లో పరీక్షలు కూడా మనకి నిర్వహించడం జరుగుతుంది అయితే మెగా డిఎస్కి భారీగా అప్లికేషన్లు అయితే వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల కోసం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై మంది దరఖాస్తు చేసుకున్నారు ఒక్క పోస్ట్కి ఇరవై ఐదు మంది పోటీ పడుతున్నారు డిఎస్సి పరీక్షలకు చిన్న నెల పదిహేడు నుంచి ఆన్లైన్లో జరుగున్నాయి దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ని రేపు రిలీజ్ చేయనున్నారు గతేడాది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులను భర్తీకి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేసిన కొత్త ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన నా పదకొండు వేల ఇరవై రెండు టీచర్ పోస్టులను భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మార్చి నాలుగు నుంచి ఈ నెల ఇరవై వరకు అప్లికేషన్లు అయితే ప్రక్రియ అయితే జరగడం జరిగింది అయితే గురువారం రాత్రి వరకు మొత్తం రెండు లక్షల ఎనభై ఐదు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది పీజీ చెల్లించగా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు టెట్టు ఫలితాల నేపథ్యంలో డిఎస్సి అప్లికేషన్లో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఎడిట్ ఆప్షన్ ఇయ్యగా డెబ్బై నాలుగు వేల నూట రెండు మంది తమ అప్లికేషన్లను ఎడిట్ చేసుకున్నారు అయితే దరఖాస్తుదారుల్లో ఇదివరకే డిఎస్సి రెండు వేల మూడుకి అప్లై చేసుకున్నవారు ఒక లక్ష డెబ్బై ఏడు మంది వేల మంది అయితే ఉన్నారు అయితే రెండు వేల పదిలో జరిగినటువంటి టీఆర్టీలో ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు పోస్టులకి రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది అప్లై చేయగా ఒక్కో పోస్టుకు ముప్పై ఒక్క మంది అయితే పోటీ పడ్డారు అప్పట్లో పోస్టులు తక్కువ ఉన్న పోటీ ఎక్కువగా ఉంది ప్రస్తుతం పోస్టులు భారీగా ఉన్న గతం కంటే అప్లికేషన్ పెద్దగా పెరగలేదు అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు భారీగా పోటీ నెలకొన్నది ఒక్కో పోస్టు యాభై ఆరు మంది అయితే పోటీ పడుతున్నారు ఎగ్జిస్టీ పోస్టులకి మాత్రం పోటీ తక్కువ ఉంది ఒక్కో పోస్టు కేవలం పన్నెండు మంది మాత్రమే పోటీలో ఉన్నారు ఒక్కో పండిట్ పోస్టుకు ఇరవై ఐదు మంది ఒక్కో పీఈటీ పోస్టులకు అరవై ఐదు మంది పోడుతున్న పోటీ పడుతున్నారు అయితే మనకి హైదరాబాద్లోనే మనకి అతి ఎక్కువగా అప్లికేషన్లు అయితే రావడం జరిగింది రాష్ట్రంలోని మొత్తం ముప్పై మూడు జిల్లాలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ప్రస్తుతం వచ్చినటువంటి అప్లికేషన్లో అత్యధికంగా హైదరాబాదు ఇరవై ఏడు వేల ఇరవై ఏడు మంది అయితే అప్లై చేసుకున్నారు అత్యల్పంగా అంటే తక్కువగా మనకి మేడ్చా జిల్లాల్లో రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది అప్లై చేయగా ఎక్కువగా నల్గొండలో పదిహేను వేల ఆరు వందల పది మంది నిజామాబాద్లో పదమూడు వేల నూట అరవై ఆరు మంది ఖమ్మంలో పన్నెండు వేల తొమ్మిది వందల డెబ్బై మంది విక్రాబాద్లో పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు ఇలా ఈ విధంగా జిల్లాల వారికి అయితే సో దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనకి డిఎస్సి సో ముగిసిన దరఖాస్తుల స్వీకరణ అయితే అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకి ముఖ్యంగా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఇక్కడ మరో అప్డేట్ చూసుకుంటే ఇరవై నాలుగు నుంచి బీసీ గురుకుల టీచర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరగడం జరుగుతుంది ఒరిజినల్స్తో హాజరవ్వండి గురుకుల సెక్రటరీ సైదుల్ గారు అయితే చెప్పడం జరిగింది గురుకుల టీచర్ల రిక్రూట్మెంట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినటువంటి వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్న అభ్యర్థులు ఈ నెల ఇరవై నాలుగు నుంచి నిర్వహించేటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలని చెప్పి మహాత్మా గాంధీ జ్యోతిబాప్లే బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి సైదులో అయితే చెప్పడం జరిగింది సర్టిఫికేట్ల పరీక్షల ప్రక్రియ బంజారా హిల్స్ రోడ్డు నంబర్ పదిలో సంత్ శివలాల్ బంజారా భవన్లో ఈ నెల ఇరవై నాలుగున ఉదయం పది గంటల నుంచి ఈ నెల ఈ నెల ముప్పై తేదీ వరకు అయితే నిర్వహిస్తామని చెప్పి శుక్రవారం ఒక ప్రకటనలో అయితే చెప్పడం జరిగింది అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో హాజరు కావాలని చెప్పి ఆయన కోరారు ఇరవై నాలుగున లైబ్రేరియన్ అంటే స్కూల్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజు అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ డిగ్రీ లెక్చరర్ అభ్యర్థులు హాజరు కావాలని చెప్పి చెప్పడం జరిగింది ఇరవై ఇరవై ఐదున జేఎల్ ఇంగ్లీష్ కెమిస్ట్రీ ఫిజిక్స్ బాటనీ జువాలజీ సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ హిస్టరీ ఇరవై ఇరవై ఆరున జేఎల్ అంటే హిందీ తెలుగు గణితము పీజీటీ వచ్చేసి తెలుగు హిందీ ఇరవై ఏడున టీజీటీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ ఫిజికల్ డైరెక్టర్ గ్రేడ్ లెవెన్ గ్రేడ్ టూ ట్వంటీ ఎయిట్ టీజీటీ హిందీ బయాలజికల్ సైన్స్ సోషల్ ఇరవై తొమ్మిదిన టీజీటీ వచ్చేసి ఇంగ్లీష్ ఫిజికల్ సైన్స్ ముప్పైన టీజీటీ తెలుగు గణితం అభ్యర్థులు హాజరు కావాలని చెప్పి అయితే చెప్పడం జరిగింది సో అభ్యర్థులు షెడ్యూల్లో ఇచ్చినటువంటి తేదీల ప్రకారం హాజరు కావాలని చెప్పి సేదులు గారు అయితే సూచించడం జరిగింది అభ్యర్థుల ఫోన్ నెంబర్లు మెసేజ్లు పంపించామని కూడా ఆయన తెలిపారు ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్